మిత్రులందరికీ స్వాగతం. సో ఈ వీడియోలో మన కాన్సెప్ట్ వచ్చేసి మొబైల్ యాప్ చేయాలి అంటే కనుక మనం ఏ టెక్నాలజీస్ వచ్చి ఉండాలి, అంటే మొబైల్ యాప్ బిల్డ్ చేయాలి అంటే కనుక అసలు ఏ టెక్నాలజీస్ రావాలి, సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి కిరణ్, మీరు చూస్తుంది స్మార్ట్ తెలుగు వీడియో బ్లాగ్. మొబైల్ యాప్స్ ఏ టెక్నాలజీస్ నేర్చుకోవాలని చెప్పే ముందు అసలు మొబైల్ యాప్స్ ఎన్ని రకాలు ఉంటాయి అన్నది. సో అయితే దానికి సంబంధించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో కనుక మీరు చూడకపోతే ఇక్కడ లింక్ ఇస్తాను, లేదు అంటే యూట్యూబ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తాను, ఆ వీడియో చూసి చూడండి. ఎందుకంటే బేసిక్ గా మొబైల్ యాప్ లో వచ్చేసి మనకి నేటివ్ హైబ్రిడ్ వెబ్ యాప్ అని ఉంటాయి. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఆ వీడియోలో చెప్పాను. సో నేటివ్ హైబ్రిడ్, సో వెబ్ యాప్స్ కి సంబంధించి మనం ఇప్పుడు ఎక్కువ చాలా మంది యూజ్ చేయట్లేదు కాబట్టి నేటివ్ హైబ్రిడ్ మాట్లాడుకుందాం మనం. సో నేటివ్ అంటే ఆల్రెడీ నేను చెప్పుకున్నాను కాబట్టి ఆ వీడియోలో. సో ఇది స్పెసిఫిక్ గా ఒక ఓఎస్ కి సంబంధించింది కాబట్టి దీంట్లో మళ్ళీ 2 డివిజన్స్ ఉన్నాయండి, ఒకటి ఆండ్రాయిడ్, ఇంకోటి ఐఓఎస్. సో మీరు ఏ యాప్ బిల్డ్ చేయాలనుకుంటున్నారు, ఆండ్రాయిడా ఐఓఎస్? ఆండ్రాయిడ్. సో ఆండ్రాయిడ్ లోకి వచ్చి చూసుకుంటే కనుక మనకి బేసిక్ గా కావాల్సింది జావా అండ్ ఎక్స్ఎంఎల్. సో ఈ రెండు లాంగ్వేజెస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ కి మేజర్ థింగ్ అండి. సో ఇప్పుడు ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని మాట్లాడుకునేదంతా జావా మీద బిల్డ్ అయింది. సో అందుకని మీరు ఆండ్రాయిడ్ అప్లికేషన్ బిల్డ్ చేయాలి అనుకుంటే జావా రావాలి, దాంతో పాటు ఎక్స్ఎంఎల్ అనేది కూడా మేజర్ థింగ్. సో ఇంకా నెక్స్ట్ థింగ్ ఐఓఎస్. ఐఓఎస్ కి వచ్చేసరికి మేజర్ గా మనకు కావాల్సిన టెక్నాలజీ వచ్చేసి ఆబ్జెక్ట్ టు సి గానీ స్విఫ్ట్ గానీ. అయితే ఇప్పుడు ఎక్కువగా ఆబ్జెక్ట్ టు సి మీద బిల్డ్ చేయడం తక్కువైపోయింది, మార్కెట్ అంతా కూడా స్విఫ్ట్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ఉంది. సో మీరు ఐఓఎస్ అప్లికేషన్స్ బిల్డ్ చేయాలి అనుకుంటే కనుక స్విఫ్ట్ అనేది మేజర్ థింగ్. ఇది నేటివ్ అప్లికేషన్ సంబంధించి. సో నెక్స్ట్ హైబ్రిడ్. సో హైబ్రిడ్ అంటే ఏంటంటే ఒక యాప్ చేస్తే అన్ని ప్లాట్ఫామ్స్ మీద వర్క్ అవ్వాలి. సో అలాంటప్పుడు మీరు ఏ జావా లాంగ్వేజ్ లోనో లేదా స్విఫ్ట్ లోనో చేశారో అంటే అది వర్క్ అవుతుంది. సో మరి వీటికి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి హైబ్రిడ్ కి? సో వీటికి ఏంటంటే కొన్ని ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి మనకి, వాటిలో మేజర్ గా వచ్చేసి కోర్డోవా, సో అయానిక్, ఫోన్ గ్యాప్, సో ఇలాంటి ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయి మేజర్. ఇవన్నీ కూడా బేస్ ఎక్కువగా జావా స్క్రిప్ట్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో అంటే మీరు జావా స్క్రిప్ట్ లో స్ట్రాంగ్ ఉంటే కనుక అయానిక్ ఫ్రేమ్ వర్క్ ఇలాంటివి నేర్చుకోవడానికి మనకి బాగా ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అట్లాగే ఇప్పుడు యాంగులర్ జేఎస్ ఇలాంటివి కూడా ఏంటంటే ఫ్రంట్ ఎండ్ కి వాటికి మొబైల్ అప్లికేషన్స్ లో వాడుతున్నారు, వీటన్నిటికి కూడా బేసిక్ జావా స్క్రిప్ట్. సో మీరు హైబ్రిడ్ యాప్స్ బిల్డ్ చేయాలి అనుకుంటే కదా మీరు బాగా స్ట్రాంగ్ గా ఉండాల్సింది నార్మల్ గా హైబ్రిడ్ జావా స్క్రిప్ట్. సో అదనేది మీకు స్పెసిఫిక్ గా కావాల్సిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇంకా నార్మల్ గా హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, కొన్ని మొబైల్ యాప్స్ ఏంటంటే ఇంకా వెబ్ యాప్స్ అని చెప్పాను. సో వెబ్ యాప్స్ వాటిల్లో ఏంటంటే అవి కూడా వచ్చింటే కనుక మనకి అడ్వాంటేజ్ అవుతుంది. సో బేసిక్ గా మొబైల్ యాప్ నేర్చుకోవడానికి హై ఎండ్ లో అయితే కనుక మీరు డిసైడ్ అయిపోతే కనుక నేటివ్ ఆ హైబ్రిడ్ ఆ, నేటివ్ లో మళ్ళీ ఆండ్రాయిడ్ ఐఓఎస్ అని డిసైడ్ అయితే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మనకు అవసరం. సో ఇదండి. సో ఇట్లా మొబైల్ అప్లికేషన్స్ కావచ్చు, ఐటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం కావచ్చు. సో మా స్మార్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో ఈ వీడియో షేర్ చేయండి. సో ఏ మొబైల్ అప్లికేషన్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ వెతికే వాళ్ళకి, స్టూడెంట్స్ కి, సో ఐటీ కెరియర్ స్టార్ట్ చేసే వాళ్ళందరికీ కూడా యూజ్ ఉంటుంది. షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.